ప్రేమైన లేయం బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. 1832 నుండి 1905 మధ్య కాలంలో జీవించిన ఎడ్సన్ టేలర్ అనే చైనా మిషనరీ తల్లిదండ్రులు నిజమైన క్రైస్తవులు. ప్రార్థన ఎంత సహకారమైందో, బైబిల్ చదివితే అది ఎంత సహకారంగా ఉంటుందో తన తల్లిదండ్రుల ద్వారా ఎడ్సన్ టేలర్ నేర్చుకున్నాడు. తన తల్లిదండ్రుల మాదిరి జీవితం ద్వారా ప్రభావితుడైన ఎడ్సన్ టేలర్ ఒక మంచి క్రైస్తవుడు కావాలనుకున్నాడు. అయితే అతడు సఫలం కాలేదు. అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాను ఒక దౌర్భాగ్యుని, తనకి ఇంకా మరణం తర్వాత ఎలాంటి నిరీక్షణ లేదని అతడు తలంచుకున్నాడు. కాబట్టి లోకంలోనైనా తన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచనను బలపరిచే చాలామంది స్నేహితులు తన చుట్టూ చేరారు. ఒకరోజు యవనస్తుడైన హెడ్సన్ టేలర్ తన తండ్రి గ్రంథాలయంలో చదవడానికి ఏదైనా ఆసక్తికరమైన పుస్తకం దొరుకుతుందేమో అని వెతుకుతున్న సమయంలో ఒక సువార్త కరపత్రిక ఆయనకు కనిపించింది. ఇది ఒక కథతో ప్రారంభమై ఒక సందేశంతోనో లేక ఒక నీతి వాక్యంతోనో ముగుస్తుంది. కాబట్టి ఇందులోని కథ వరకే చదివి మిగతాది వదిలేస్తాను అని అనుకుంటూ దాన్ని చదవడం ప్రారంభించాడు. అతడు దాన్ని చదువుతుండగా సమాప్తము చేయబడిన క్రీస్తు కార్యం అనే మాట అతని కంటపడింది. క్రీస్తు ప్రాయశ్చిత్తం సమాప్తమైనది అని అక్కడ ఎందుకు రాయబడలేదో అతనికి అర్థం కాలేదు. అప్పుడు అతనికి క్రీస్తు శిలువపై పలికిన సమాప్తమైనది అన్న మాట గుర్తుకొచ్చింది. ఏమి సమాప్తమైంది? అతని మనసు అతన్ని ప్రశ్నిస్తుంది. పాపము కొరకు సంపూర్ణము ఖచ్చితమైన ప్రాయశ్చిత్తము సమాప్తమైంది. మనకు బదులుగా యేసుక్రీస్తు మన పాప రుణమంతటిని చెల్లించాడు. అతడు తనకు తాను జవాబిచ్చుకున్నాడు. ఎడ్సన్ దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించాడు. నా పాపం రుణమంతా పూర్తిగా చెల్లింపబడినప్పుడు ఇక నేను చెల్లించడానికి ఏం మిగులుంది? చివరిగా తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. అంతే, అతడు మోకరించి తన కోసం జరిగింపబడిన విమోచన కార్యం కొరకు తన రక్షకుని స్తుతిస్తూ ఆయన తన హృదయంలో చేర్చుకున్నాడు. యోహాను సువార్త 19:30 ఇలాగ రాయబడింది. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా, రక్షణ పొందడానికి ఇంకేదో మనం చేయాల్సిన అవసరం లేని పరిస్థితి. ఎందుకంటే చేయాల్సిన పూర్తి విమోచన కార్యం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద జరిగించారు. ఆయన చేసిన శిలువ యాగం, ఆయన చేసిన శిలువ బలియాగం మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఆయన రక్తము మన పాపములన్నింటికి విడుదల విమోచన కలుగజేస్తుంది. మనం చేయాల్సిందల్లా క్రీస్తు దేవుడని నమ్మి ఆయన మన పాపములను పరిహరిస్తాడని మనం ఎరిగి ఆయన యొద్ద మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టే అంతకు మించి మనం చేయాల్సిన అవసరత ఏదీ లేదు. మనం రక్షణ పొందాలంటే, మనం రక్షించబడాలంటే మనం చేయాల్సిన పనిదే. మనము మన సొంత కార్యములను బట్టి రక్షించబడం, దాన ధర్మాలు చేయడం వలనో, పాపం లేకుండా బ్రతకడం వలనో మనము రక్షించబడతాము అనుకుంటే అది మన యొక్క తెలివి తక్కువతనమే అవుతుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తు చేసి ముగించిన రక్షణ కార్యాన్ని మనం గుర్తెరిగి దాని ప్రకారం జీవించడానికి, ఆ రక్షణ కార్యాన్ని గుర్తెరిగి రక్షకుని హృదయంలో చేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం.
దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.